ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్కి క్యూ కడుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏ హాస్పిటల్లో చూసినా పేషెంట్లతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా హాస్పిటల్లో అదనపు ఫీవర్ వార్డులు ఏర్పాటు చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పులు, నీటి కాలుష్యం, దోమల బెడద వంటి కారణాలతో డెంగ్యూతో పాటు టైఫాయిడ్, మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో అనేక పల్లెలు జ్వరంతో మంచం పట్టాయి. చాలా ఇండ్లలో జ్వరంతో కాళ్ల నొప్పులు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ హాస్పిటల్ బాట పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హాస్పిటల్ ఓపీకి వచ్చే వాళ్లలో సగం మంది జ్వరాలతోనే బాధపడుతున్నారు. జూన్ నెలలో 18 మందికి, జూలైలో 140 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ఇక జూన్లో 135 మందికి, జూలైలో 240 మందికి టైఫాయిడ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. రోగుల సంఖ్య పెరగడంతో జిల్లా ఆసుపత్రిలో అదనపు బెడ్లతో ప్రత్యేక జ్వర వార్డులు ఏర్పాటు చేశారు వైద్య అధికారులు. వారం 10 రోజులు అవుతుంది జ్వరం అందుకున్నది. జ్వరం అందుకుంటే ఎన్ని గోళీలు వాడినా తట్టగాలే. నిన్న రక్తం చెకప్ చేసుకుంటే డెంగ్యూ జ్వరం అని వచ్చింది. పోతే అక్కడ చెకప్ చేసి కొన్ని మందులు రాసి ఇచ్చిండ్రు, మందులు తీసుకొని వచ్చినాయి వాళ్ళు. జ్వరం బాగున్నది 3-4 రోజులు. ఏం లేవు కానీ జ్వరం బాగా వస్తుంది. జ్వరము కప్పుడు, జ్వరం కప్పుడు. జ్వరంతో పాటు ఇంకేమున్నాయి? కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, కాళ్ళు కొంతని తరగానుతాయి, కూర్చుండదు. ఏం జ్వరం అని చెప్పారు, టెస్ట్ చేసిరా? డెంగ్యూ వచ్చింది. రక్త కణాలు తగ్గినాయా? ఎంత ఎంత ఉన్నాయి ప్లేట్లెట్స్? ఇప్పుడు ఒకటి 20 దాకా ఉన్నాయి. నీకు డెంగ్యూ అని ఎట్లా గుర్తుపట్టినా? నీకు నువ్వు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళని చెప్పిరా? టెస్ట్ చేయించుకున్నాం బయట, అలా వచ్చింది డెంగ్యూ అని వచ్చింది. జ్వరం, నడుము నొప్పి, 4 రోజులే. వాంతి కట్టాను. వాంతి ఇంకా కాలెక్కలు పుడుతుంది. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ప్లేట్లెట్ లెక్కించే సదుపాయం ఉన్నా అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంది. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికొచ్చి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలంటున్నారు కరీంనగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి. ఇండ్లలో దోమలు లేకుండా చూసుకోవడంతో పాటు దోమతెరలు వాడాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతి ఫీవరు, వాటికి మలేరియా లక్షణాలు ఉంటే మలేరియా టెస్టులు చేస్తామండి. ఇప్పుడు చికెన్ గున్యా అంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటే మనకి తెలిసిపోతుంది అండి, అది వైరల్ ఫీవర్, అది డెంగ్యూనా లేకపోతే వేరే వైరల్ ఫీవర్ అనేది. వాటిలా వేరే కేసెస్ అన్ని డెంగ్యూ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 100 కేసెస్ ఫీవర్, 150 కేసెస్ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి రోజు. వాటిల్లో టెస్టులు చేస్తే మలేరియా అయితే ఇంతవరకు నోట్ కాలేదు. డెంగ్యూ కేసెస్ అయితే రోజుకి 3-4 కేసులు నోట్ అవుతున్నాయి. అంతేగా సీజన్లో మస్కిటో బార్న్, వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అంటే కలుషితం లేని వాటర్ తాగటం కానీ, మస్కిటో రిపెల్లెంట్స్ ఇలాంటివి వాడుకొని దోమలు కుట్టకుండా మనం కాపాడుకుంటే మనం ఇట్లాంటి జ్వరాల నుంచి బయటపడచ్చు. సాధారణంగా వర్షాకాలం సీజన్లో జ్వరాలు రావడానికి ప్రధాన కారణం పరిసరాల అపరిశుభ్రత. ఇంటి పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవటం, దోమలు లేకుండా చూసుకుంటే డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉంటారంటున్నారు డాక్టర్లు. రోజు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, వేడి ఆహార పదార్థాలు తినడం, పండ్లు పాలు తాగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడవచ్చంటున్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీరు నిల్వ లేకుండా పొడి వాతావరణం ఉంచుకునే విధంగా చూడాలి. ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో డెంగ్యూ దోమలు, మలేరియా దోమలు తయారవుతాయి. మన ఇంట్లో పాడైపోయిన కూలర్లు కానీ, డబ్బాలు కానీ, కొబ్బరి బొండాలు కానీ, మన పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతరత్ర వాటిలో నిల్వ ఉన్న నీళ్ళలో మాత్రమే డెంగ్యూ దోమలు తయారవుతాయి. కాబట్టి పొడి వాతావరణాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చూడాలి. ప్రజల ఆరోగ్యంపై పంచాయతీ, పాలక వర్గాలు, మున్సిపల్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలంటున్నారు డాక్టర్లు.